హాయ్ వ్యూవర్స్, బాగున్నారు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఈరోజు లిల్లీ ఫ్లవర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. చాలా బాగుంది కదండి, ఇవి ఫ్లవర్ వేస్ లో మనం పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. జస్ట్ అండి, చాలా సింపుల్. ఇలా ఒక సర్కిల్ తీసుకోవాలి, ఇలా 3/4 చేసుకోవాలండి. ఇవన్నీ చిల్డ్రన్ యాక్టివిటీకి చాలా బాగుంటాయండి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. మామూలుగా స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇవన్నీ చేయలేం కాబట్టి ఇప్పుడు పిల్లలకి బాగా యాక్టివిటీ పర్పస్ బాగుంటాయండి. మనం ఇందులో ఒక్క సర్కిల్లో 3 ఫ్లవర్స్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా తీసుకోవాలండి, ఇలా అనుకోవాలి. ఇందులో ఒక పెటల్ కట్ చేయాలండి, హాఫ్కి కట్ చేసి గమ్ వేసుకోవాలి. చూడండి, లిల్లీ పూ ఎంత అందంగా ఉందో. దీంట్లో మనం ఇక్కడ గ్రీన్ తీసుకున్నామండి, నేను ఇక్కడ వైలెట్ తీసుకుంటాను. ఈ విధంగా కట్ చేసుకోవచ్చు, చిన్నదండి పేపర్, ఇలా పీస్ ఆఫ్ పేపర్ తీసుకోవాలి. మనకి ఇష్టమైన కలర్స్ తీసుకోవచ్చు అండి. బాగుందండి, మనం ఈ విధంగా 3/3 తీసుకోవచ్చు అండి. ఈ విధంగా స్టాక్ తీసుకోవాలండి, జస్ట్ ఇలా. మనం ఎన్ని పెటల్స్ తీసుకుంటే అంత 3 అంటే 3 అండి, అది మన ఇష్టం అండి. ఇలా తీసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని పెటల్స్ తీసుకోవచ్చు అండి. ఈ విధంగా లీఫ్ చిల్లా పీస్ ఆఫ్ పేపర్ తీసుకుని మనకి 5 అంటే 5 తీసుకోవచ్చు, 4 అంటే 4 తీసుకోవచ్చు అండి. ఏ విధమైన ఈ విధంగా చిన్నగా చాలా అంటే చాలా సింపుల్ చేసుకోవచ్చు అండి. ఇది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను బేస్ని. ఈ విధంగా మనము లిల్లీ ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.